తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని చేడిమాల సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వెంకటేశ్వర్లు మృతదేహాన్ని వెలికితీసి అధికారులు శవపంచనామా చేశారు. మండలంలోని తొలుకుమాల ప్రాంతంలోని మామిడి తోటలు పనిచేస్తున్న వెంకటేశ్వర్లు రెండు రోజులుగా కనపడక మృతి చెంది ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మేరకు ఎస్ఐ సుధీర్ కుమార్ మాట్లాడుతూ శవ పంచనామా అధికారుల సమక్షంలో జరిగిందని విచారణ చేపట్టామని వివరించారు. కేసులో ఇన్వెస్టిగేషన్ పార్ట్లో భాగంగా ఈరోజు చేడిమాల తెలుగుమారం మధ్యలో ఉన్న తెలుగు కెనాల్ దగ్గర ఈరోజు సస్పీషియస్గా మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో దాని మీద ఫారెన్సిక్ డాక్టర్ గారు అట్లాగే గూడూరు ఎంఆర్ఓ గారు మరియు మేము కలిసి ఎగ్జిమినేషన్ చేసి బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని మీద పోస్ట్ మార్టం ఇదే ప్లేస్లో చేయడం జరిగింది. తదుపరి దర్యాప్తు డాక్టర్ గారు ఐడెంటిఫై చేసుకుని కేసు మీద ఫర్దర్ దర్యాప్తు చేస్తాం. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DE CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.